హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మనకి కోర్స్ 3 పేపర్ అనమాట మేజర్ కింద ఉంటుంది. అలాగే మైనర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ సబ్జెక్ట్ అనేది కోర్స్ 1 కింద అయితే ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి జనరల్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో మీరు కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్గా నేను ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ క్వశ్చన్స్ అనేవి అన్ని యూనివర్సిటీ నుంచి ప్రీవియస్ పేపర్స్ మీద రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవి మాత్రం మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇవి కనుక ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు పాస్ మార్క్స్ కాదు, మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు యూనిట్ 1 అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్. సో దీంట్లో మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవే మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి. ఈ 5 క్వశ్చన్స్లో మనకి 3 క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా మనకి ప్రతి యూనివర్సిటీ వారు కూడా ఈ 3 క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా అయితే ప్రతి ఇయర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్ మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనేది మీరు ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద అయితే ఇస్తారనమాట. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది డ్యామ్ షూర్ క్వశ్చన్, ఇది మాత్రం మీరు అసలు స్కిప్ చేయడానికి అయితే వీల్లేదనమాట. సో ఫోర్త్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట ప్రతి యూనిట్ నుంచి. ఆ 2లో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయాలి కాబట్టి మీరు 2 కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్గా యూనిట్ 1 అయితే మనకి క్లియర్గా అయితే మీరు రాయగలుగుతారనమాట. సో లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2లో ఒకే ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. ఈ క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు. సో మనకి యూనిట్ 2లో అయోనిక్ బౌండ్లో మనకు ఉన్నది ఒకే ఒక క్వశ్చన్ కాబట్టి ఇది మాత్రం డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అని కాబట్టి మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3, ద కోవలెంట్ బాండ్. దీంట్లో మనకి కొంచెం 8 క్వశ్చన్స్ అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ సెకండ్లో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మనకి డెఫినెట్గా ఇచ్చే క్వశ్చన్ అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో యూనిట్ 3, ద కోవలెంట్ బాండ్ నుంచి. మనకి మీరు కనుక క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మనం యూనిట్ 3లో అయితే మీరు నేర్చుకోవాలన్నమాట. ఇది వచ్చేసి యూనిట్ 3 అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4, మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకి 3rd క్వశ్చన్ అనేది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ అనేది మనకి ప్రతిసారి ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా ముందు 3rd క్వశ్చన్ అనేది మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. దాని తర్వాతే మీరు బాండ్ థియరీ కానివ్వండి, హైడ్రోజన్ బాండింగ్ కానివ్వండి, మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం 3 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. చిన్న యూనిటే కాబట్టి మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా యూనిట్ 4, మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్లో కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో కూడా మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ అండ్ బేసిస్ మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1st క్వశ్చన్, 3rd క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఏమైనా టైం ఉంటే మాత్రం అలాగే మిగతా 2nd, 4, 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ పేపర్ అనేది మీరు కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అయితే. మీరు ప్రిపేర్ కాకపోతే మాత్రం డెఫినెట్గా టఫ్ అని అనిపిస్తుంది మీకు, అర్థం కాదు కాబట్టి. సో మీరు కనుక ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఆ విధంగా మనకి ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ పేపర్ అనేది. క్లియర్ కదా? మీకు ఈ పీడిఎఫ్కి సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలన్నా ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో అది కూడా క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి అది ఏ విధంగా అయితే మీకు ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూడండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ప్రతి యూనిట్ నుంచి 2-2 క్వశ్చన్స్ కాకుండా మనకి ఏదైనా 2 యూనిట్స్ నుంచి ర్యాండమ్గా 2-2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. యాక్చువల్గా అయితే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. కాకపోతే మనకి యూనిట్ 1 నుంచి కానివ్వండి, యూనిట్ 5 కానివ్వండి, యూనిట్ 3 కానివ్వండి, 2-2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా చెప్తాను, ప్రతి యూనిట్ నుంచి 2-2 క్వశ్చన్స్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగా మనకి యూనిట్ 1 నుంచి డైరెక్ట్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక క్లియర్గా చూసుకోవచ్చు యూనిట్ 1 నుంచి మనకి 11 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇవి మాత్రం డెఫినెట్గా ముందు ప్రిపేర్ అయితే అవ్వండి. దీని తర్వాతే మిగతా క్వశ్చన్స్ అయితే టైం ఉంటే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇవి మాత్రం డెఫినెట్గా 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వండి యూనిట్ 1 నుంచి. అటామిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిక్ టేబుల్లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2, అయోనిక్ బాండ్.
ఐనిక్ బాండ్ నుంచి మనకి ఒకే క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదన్నా అటు ఇటు అయితే మాత్రం యూనిట్ 2 నుంచే మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ప్యాటర్న్ అనేది యూనిట్ 1 నుంచి కాకుండా యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు డెఫినెట్గా యూనిట్ 2 అనేది ఆల్రెడీ చెప్పాను చిన్న యూనిటే కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ లేదా 5 క్వశ్చన్స్ అన్నా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఈ 3 మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట టైం లేకపోతే మాత్రం. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా ఈ మార్క్ చేసినవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట ఈ పేపర్ వచ్చేసి. ఓకే కదా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ద కోవలెంట్ బాండ్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ గామా అండ్ మ్యూ, మ్యూ బాండ్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్గా చూడవచ్చు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇవి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా యూనిట్ 3 నుంచి మీరు ఈ 3 క్వశ్చన్స్ అన్న మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి ద కోవలెంట్ బాండ్ నుంచి. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ కండక్ట్స్ అండ్ ఇన్సులేటర్స్ మీద మనకి రేర్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి ప్రాపర్టీస్ అయితే అడుగుతారనమాట సెకండ్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి మెటాలిక్ అండ్ వీక్ బాండ్స్లో మనకి యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద 3 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతా టైం ఉంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి లాస్ట్ యూనిట్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసిస్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అవి మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే మనకి యూనిట్ 3 నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి పేపర్ ప్యాటర్న్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే 2 సెక్షన్స్ అయితే ఉంటుంది అనమాట, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో ఎనీ 5 అయితే మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి మనకి పేపర్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనం మినిమం హాఫ్ పేజ్ అన్న డెఫినెట్గా అయితే మీరు ఆన్సర్ బుక్లెట్ అయితే రాయాలన్నమాట. డెఫినెట్గా పేజ్కి హాఫ్ పేజ్ అయితే మీరు డెఫినెట్గా అయితే రాయాలి షార్ట్ ఆన్సర్ అయితే. అదే లాంగ్ ఆన్సర్ అయితే మీరు డెఫినెట్గా 2 to 2.5 పేజ్ అయితే మీరు రాయాలన్నమాట. మీకు ఆటోమేటిక్గా థిరిటికల్గా ఉంటుంది కాబట్టి అది కూడా కెమిస్ట్రీ కాబట్టి మీకు కొంచెం థిరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 3 to 4 అయినా మీరు రాయగలుగుతారు. టైం మాత్రం కొంచెం మేనేజ్ అయితే చేసుకోండి సో దట్ మీకు లెంతీగా ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా మీరు టైం అనేది గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మీరు రాస్తే సరిపోతుంది అనమాట. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది థిరిటికల్గా కాబట్టి. ఇది 5th యూనిట్. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్, అలాగే థర్డ్, అలాగే 5th యూనిట్ అనేది డెఫినెట్గా అయితే షార్ట్ ఆన్సర్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్ట్ కానివ్వండి లేదా ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్న, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్న, మోడల్ పేపర్స్ కావాలనుకున్న ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. దాంట్లోనే మనకి అన్ని అయితే ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా అయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో బిఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కోర్స్ 3 పేపర్ అనేది అప్లోడ్ అయితే చేశాను. ఆ వీడియో కనుక మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్లో ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఆ వీడియో చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కోర్స్ 4 పేపర్ అనమాట, మేజర్లో మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. కోర్స్ 3 పేపర్ వచ్చేసి జనరల్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ. టోటల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మీద అయితే ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే లాస్ట్ యూనిట్ వచ్చేసి మనకి రేడియో యాక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. సో ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి యూనివర్సిటీ నుంచి మనకి మేజర్గా ప్రీవియస్ పేపర్స్ నుంచి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు 60+ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి కోర్స్ 4 పేపర్లో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 కెమిస్ట్రీ ఆఫ్ బి బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి పీరియాడిక్ టేబుల్లో పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది మనకి ఇది యూనిట్ 1 కింద అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ అనమాట.
నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి పార్ట్ టూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే యూనిట్ వన్లో బోరాన్ గురించి అయితే ఉంటుందన్నమాట. మీరు సి డిఫైన్ బోరాన్ స్ట్రక్చర్ ప్రాపర్టీస్ అండ్ యూసెస్ ఆఫ్ డైబోరాన్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రతి ఇయర్ ఇస్తున్న క్వశ్చన్ అనమాట. సో డెఫినెట్గా అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి ప్రతిదీ ఇంపార్టెంటే, మనకి ఉన్న ఫోర్ క్వశ్చన్స్. సో ఫోర్లో ఎనీ టూ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు అనమాట. సో మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి కోర్స్ త్రీ పేపర్ ఏ విధంగా ఉంటుందో, కోర్స్ ఫోర్ పేపర్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది అనమాట. టూ పార్ట్స్ అయితే ఉంటుంది, సెక్షన్ ఏ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 క్వశ్చన్స్లో ఎనీ 5 అయితే మరియు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. మనకి థియరిటికల్గా ఉంటుంది కాబట్టి మినిమం మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి రాసేటప్పుడు కానివ్వండి, మినిమం హాఫ్ పేజ్ అన్న మీరు రాయాల్సి ఉంటుంది అనమాట మనకి ఇచ్చిన బుక్లెట్లో. సో అలాగే లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మినిమం 3 పేజెస్ అన్న మీరు రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనేవి కొంచెం లెంతీగా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే మన దగ్గర పీడిఎఫ్ మెటీరియల్ అనేది పర్చేస్ చేస్తారో వారికి అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఆన్సర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో. అలాగే చదవటానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట, క్లియర్ కదా. సో అలాగే లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఫుల్ మార్క్స్ కూడా ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ వన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది. మ్యాక్సిమం ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదన్నా టిప్ కలిగిస్తే మాత్రం సెకండ్ థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. 1-4 క్వశ్చన్ నుంచి మాత్రం డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్. అలాగే సెకండ్ థర్డ్ క్వశ్చన్ నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వన్లో పి బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్ వన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ పి బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్ టూలో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. డైరెక్ట్గా ఈ 2 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ క్వశ్చన్ పేపర్లో మీరు చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట లాంగ్ ఆన్సర్స్లో మటుకు. ఇవి మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇది వచ్చేసి యూనిట్ టూ పి బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్ టూలో. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్సే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో సెకండ్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మీరు సెకండ్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎనీ 2 అయితే ఇస్తారు కాబట్టి సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా, ఎందుకంటే ఉన్న 2 క్వశ్చన్సే కాబట్టి 2 అయినా మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారు. అందులో సెకండ్ క్వశ్చన్ అనేది మీరు చదవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, డెఫినెట్గా సెకండ్ క్వశ్చన్ అయితే మీరు ప్రిపేర్ అయితే అయిపోండి, సరిపోతుంది యూనిట్ త్రీలో డి బ్లాక్ ఎలిమెంట్స్, క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. యూనిట్ ఫోర్లో మనకి కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. పీరియాడిక్ టేబుల్లో ఉన్న మనకి ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఎఫ్ బ్లాక్లో మనకి రైట్ ద కంపారిజన్ బిట్వీన్ లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్. సో ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ టూలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది యూనిట్ ఫోర్ నుంచి కూడా మనకి. మనకి పేపర్ ప్యాటర్న్గా మీరు చూసుకున్నట్లయితే, వెయిటేజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్ నుంచి 15 మార్క్స్ అయితే కన్ఫామ్ అనమాట. కాకపోతే మనకి ఇక్కడ వచ్చేసి యూనిట్ వన్ కానివ్వండి, యూనిట్ ఫోర్ కానివ్వండి, యూనిట్ ఫైవ్ నుంచి కానివ్వండి, మనకి డెఫినెట్గా 2-2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందువలన మనకి ఓన్లీ యూనిట్ వన్, యూనిట్ ఫోర్, యూనిట్ ఫైవ్ నుంచి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారు, అందులో ఒకటి రాస్తారు, అది 10 మార్క్స్. అలాగే షార్ట్ ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా 2 ఇస్తారు కాబట్టి ఆ 2 కూడా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. కాబట్టి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్గా 8 క్వశ్చన్స్లో ఎనీ 5 అయితే రాయాలి కాబట్టి ఒక యూనిట్ నుంచి మనం 2 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు, క్లియర్ కదా. అలాగా ఫస్ట్ అలాగే ఫోర్త్ అలాగే ఫిఫ్త్ యూనిట్ అనేది డెఫినెట్గా అయితే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అయితే ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది ఈ పేపర్కి వచ్చి, ఓకేనా. యూనిట్ ఫోర్లో మనకి మాత్రం డెఫినెట్గా ఫస్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మనకి సపరేషన్ ఆఫ్ ల్యాండ్ నైట్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది, చాలా ఈజీగా అయితే ఉంటుంది ఆ క్వశ్చన్ కూడా, క్లియర్ కదా. ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ యూనిట్ ఫోర్లో. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ యూనిట్ ఫైవ్లో మనకి రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీ కనుక మీరు చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ మీరు కనుక షార్ట్ ఆన్సర్స్లో మనకి ఓన్లీ న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా న్యూక్లియర్ ఫిషన్ లేదా న్యూక్లియర్ ఫోర్సెస్ లేదా బైండింగ్ ఎనర్జీ ఇలా విడివిడిగా అడుగుతారు. లాంగ్ ఆన్సర్స్ విషయానికి వస్తే మాత్రం 2 కలిపి మనకి రైట్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా న్యూక్లియర్ ఫోర్సెస్ లేదా న్యూక్లియర్ ఫిషన్, ఎలాగైనా మనకి డైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లాంగ్ ఆన్సర్స్లో. ఫస్ట్ సెకండ్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు డెఫినెట్గా ముందు 2 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అయిపోండి ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ అనేవి. దీంట్లోంచి మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు డైరెక్ట్గా రాసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే
చెప్పాను కదా ఆల్రెడీ చెప్పినట్టే, ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే మనకి షార్ట్ ఆన్సర్స్లో ఇస్తారు. అది కాకుండా మనకి రేడియో యాక్టివిటీ కాబట్టి యూనిట్ ఫైవ్ కాబట్టి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి బైండింగ్ ఎనర్జీ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీకు ఈజీగా యూనిట్ ఫైవ్ నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. టైం ఉంటే మాత్రం థర్డ్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇవి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా చూద్దాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే యూనిట్ వన్లో కెమిస్ట్రీ ఆఫ్ బి బ్లాక్ ఎలిమెంట్స్లో పార్ట్ వన్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్గా అయితే ముందు ప్రిపేర్ అయిపోండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఈ త్రీలోంచి ఎనీ టూ అయినా మనకి కన్ఫామ్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఆల్రెడీ చెప్పాను కదా యూనిట్ వన్ నుంచే మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మనకి యూనిట్ వన్ నుంచే 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అయితే అయిపోండి. ఏదైనా టైం ఉంటే మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం మీరు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అయ్యండి సరిపోతుంది. ఇది యూనిట్ వన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూలో కెమిస్ట్రీ ఆఫ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ పార్ట్ 2. సో క్లియర్గా చూసుకోవచ్చు ఓన్లీ ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి కానీ రెండు కానీ కన్ఫామ్గా అయితే ఇస్తారనమాట స్ట్రక్చర్స్ మీద. సో కన్ఫామ్గా మీరు సెకండ్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అయిపోండి. లేకుంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయినా ఆటోమేటిక్గా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. ఇది యూనిట్ 2 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 వచ్చేసి మనకి కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనకి కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మెటల్స్, ఇదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ఇచ్చే ఛాన్స్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా యూనిట్ 3 నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు 4 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అయిపోండి. దాంట్లోంచి 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ఇస్తారు కాబట్టి యూనిట్ 3 నుంచే మీకు 20 మార్క్స్ అనేవి ఈజీకి అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే కదా, ఇది వచ్చేసి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4, కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇందులో మనకి లాంథనైడ్ కాన్స్ట్రాక్షన్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్, సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్, ఇది కూడా మనకి వేరు వేరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు గనక టైం ఉంటే స్పెక్ట్రా కూడా మీరు చదివినా సరిపోతుంది. ఇది మాత్రం డెఫినెట్గా ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయిపోండి సరిపోతుంది. ఇది వచ్చేసి యూనిట్ 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేడియో యాక్టివిటీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మీరు నేను హైలైట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, అలాగే లెవెంత్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మనకి ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని వాటికి మాత్రం ఆల్రెడీ మీకు లాంగ్ ఆన్సర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే వాటిలోంచి కూడా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇండివిజువల్గా ఇస్తే మాత్రం. మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్ మీద అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. క్లియర్ కదా. అలాగే ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయినా కానీ మీకు షార్ట్ ఆన్సర్స్ అనేవి క్యారీ చేసుకోవచ్చు యూనిట్ 5 నుంచి రేడియో యాక్టివిటీలో. క్లియర్ కదా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూడండి. న్యూక్లియర్ స్టెబిలిటీ బేస్డ్ ఆన్ ఎన్పి రేషియో మెథడ్, ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ అయినా కానీ ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్. న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అయితే డెఫినెట్ క్వశ్చన్ అనమాట యూనిట్ 5 నుంచి రేడియో యాక్టివిటీలో. టైం ఉంటే మాత్రం ఓవరాల్గా మిగతా క్వశ్చన్స్ కూడా మీరు చూసుకున్నా సరిపోతుంది. ఈ పేపర్కి సంబంధించి లేదా ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా కానీ డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.